ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి చేతుల మీదుగా ఆసరా రెండో విడత లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో రెండో విడత వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ, అమ్మఒడి రైతు భరోసా నేతన్న నేస్తం, ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా ఇలా హామీలన్నింటినీ అమలు చేసి పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డికి మరోసారి ఓట్లు వేసి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్లు బొనిగల జేసన్ బాబు, సికాకొల్లి రామసుబ్బులు, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ వీరక్క సురేంద్ర పాల్గొన్నారు. వాళ్ళ సిబ్బంది ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయటం, అందుకే కొన్ని వేల మంది ఇంత పెద్ద ఎత్తున రావటం అనేది బహుశా ఈ 10-15 సంవత్సరాల్లో వీళ్ళు మా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎప్పుడు కూడా ఇంతమందిగా మనం చూడలేదని చెప్పండి. పద్ధతులు ఉద్యోగస్తులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేదా మన జిల్లా మంత్రి వాసు గారు కానివ్వండి, అదేవిధంగా ఇతర అధికార యంత్రాంగం కానివ్వండి, పట్టుదలతోటి మనకిచ్చినటువంటి ఏదైతే సౌకర్యం ఉందో వాళ్ళకి మనం అందుబాటులో తీసుకువెళ్ళాలని చెప్పిన ఉద్దేశంతో ముఖ్యంగా ఇందాక మనం బ్యాంకు వాళ్ళు